బంగారాన్ని నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మాఘమాసం యొక్క విశిష్టత అండి మాఘమాసంలో కూడా వచ్చేస్తాం రమ్మగారు అప్పుడే మనం వచ్చేస్తాం మరి అదే కదా రోజులు స్పీడ్ గా వెళ్ళిపోతున్నాయి కదా ఆ పుష్యం అయిపోయింది మాఘం ఇంకొక నెల గడిస్తే ఈ సంవత్సరం గడిచిపోయి కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది ఇటే గడిచిపోతున్నాయి రోజులు మాఘము ఇంచుమించు కార్తీక మాసం లాగానే కార్తీకం ఎట్లా పరం పవిత్రమైన మాసంగా భావిస్తాము అలాగే మాఘమాసం కూడా అలాగే పరమ పవిత్రమైనది కార్తీకంలో లాగానే స్నానాలు మాఘంలో కూడా ఉంటాయి ఓహో మాఘ స్నానాలు కూడా చాలా విశేషమైనవి అయితే చిన్న తేడా ఉంది కార్తీకంలో తెల్లవారుజామునే స్నానం చేయాలి అప్పుడు ఏమిటి మంచి చలి రోజులు అందరూ చేయలేకపోతారు మాఘంలో తెల్లవారుతూ ఉండగా అంటే సూర్యోదయ సూర్యుడు ఉదయిస్తాడంటూ ఉండగా స్నానం చేయటం కార్తీకంలో ఇంట్లో స్నానం చేస్తే పనికిరాదు మాఘంలో ఇంట్లో స్నానం చేసినా పనికి వస్తుంది ఇంకా నీళ్ళ స్నానం కూడా పనికొస్తుంది ఓకే కార్తీకంలో వేణీళ్ళు స్నానం చేస్తే కలుతో స్నానం చేసినట్టుగా అవుతుందంటారు ఇప్పుడు అట్లా అవ్వదు ఇప్పుడు స్నానం అయినా పర్వాలా సూర్యోదయానికి ఒక క్షణం ముందు స్నానం సూర్యుడు ఉదయిస్తున్నాడనగా స్నానం చేయి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురకుండా నమస్కారం చేసుకో మాఘము సౌరమాసం దీనికి ముందు వచ్చిన పుష్యంలో అంటే పుష్యము మార్గశిర్మకి పుష్యానికి మధ్యలో మనం ఇది చూసాం ఉత్తరాయణం కొన్ని కాలం వస్తావు అది ఎప్పుడు వచ్చింది మకర సంక్రమణ అన్నాడు మకర సంక్రమణ అయినప్పుడు సూర్యుడు తన గతిని ఉత్తరం వైపుకి మార్చుకుంటాడు అని పర్ఫెక్ట్ గా ఉత్తరానికి తిరిగిపోతాడు ఈ రోజు ఈ ఈ నెలలో మాఘంలో తిరుగుతాడు ఈ మాఘమాసంలోనే సూర్యుడి పుట్టినరోజు వస్తుంది సంవత్సరం అంతా ఎలా ఉన్నా మాఘాన్ని సౌరమాసము అని చెప్తారు సూర్యారాధనకి విశేషమైన మాసం ఏమిటి ఇట్లా ఎందుకు వచ్చిందంటే ఇది ఖగోళ దృష్టి ప్రకారం కూడా సూర్యుడు తేజరిల్లుతాడు ఈ నెల నుంచి మనకి మకర సంక్రమణం నుంచి ఒక రవ్వ చురుకు మొదలవుతుంది పుషమాసం అంతా సుమారుగా ఉంటుంది మాఘంలో సూర్యుడు ప్రచండంగా తయారవుతాడు ఆయన శక్తి కిరణాలు ఎక్కువగా భూమి మీదకి ప్రసరిస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి మాఘంలో మొదలయ్యేటువంటి సూర్య సంచారం చాలా ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది సాధారణంగానే ఆరోగ్యం భాస్కరాది చేదంటారు సూర్యుడి నుంచి మనం ఆరోగ్యాన్ని కోరుకోవాలి పైగా ఈ సూర్యుడు ఎవరు ప్రత్యక్ష నారాయణ స్వరూపం మామూలుగా మనకి సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి అంటే మన జీవితం గడవడానికి మన ప్రాణ ప్రయాణ సమయం అంతా కూడా మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ఉండే మధ్య ప్రయాణం అంతా విష్ణుమూర్తే మనల్ని కాచి కాపాడతాడు పుట్టడం ఆయన పుట్టిస్తాడు పుట్టిన దగ్గర నుంచి నడిపించేది విష్ణు విష్ణు ఇప్పుడు ఈ నడిచే కాలానికి ఆలంబన ఎవరు ప్రపంచానికి సూర్య భగవానుడు సూర్యుడే ఈ సూర్యుడి వల్లే ఆకులు పతహరితం వస్తుంది పుష్పాలు వస్తాయి తర్వాత గింజలు వస్తాయి దాంతో అన్నం పుడుతుంది అన్నంతో జీవులు పెరుగుతాయి అన్నంతో కదా జీవం దీని మొత్తానికి కారకుడు ఎవడు సూర్యుడు పైగా నువ్వు నిద్రపో పడుకో మానే పుట్టు పో ఏమైనా ఆయన సమయానికి మాత్రం ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు కాలగతి అంతా కూడా ఖచ్చితమైన నియమితమైన లెక్కల ప్రకారమే నడుస్తూ ఉంటుంది మనం ఏ రకంగా అయినా మారిపోతాం ఒకడు పడుకుంటాడు ఒకడు లేస్తాడు ఒకడు పరిగెడుతూ ఉంటాడు సూర్యుడు మాత్రం ఆ సమయానికి తన సమయానికి తను వచ్చేస్తాడు తన సమయానికి తను వెళ్ళిపోతుంటాడు ఈ లెక్క ప్రకారం పనిచేస్తూ మానవ జీవితాలకి ఆలంబనైన ప్రత్యక్ష నారాయణ మూర్తి అయినటువంటి సూర్య భగవానుని ఈ నెలలో ఆరాధించడం చాలా విశేషమైన విషయం కార్తీకంలో పురాణం ఉన్నట్టుగానే మాఘానికి పురాణం ఉంటుంది నేరుడు చెప్పాం ఈ ఏడాది కూడా చెప్తాం అయితే మనం మామూలు కార్తీకంలో ఒక్క రోజైనా చెయ్యి ఒక్క వారమైనా చెయ్యి అని బతిలాడుకుంటుంది కార్తీక పురాణం నాలుగు వారాలు చెయ్యి పౌర్ణమి చేయి పోని ఒక రోజు చెయ్యి ఒకరోజు చేయి ఒకరోజు చెయ్యి ఇప్పుడు నీ ఇదంతా అది దేనికోసం అన్య తర్వాత గతుల కోసం పుణ్యం కోసం ఈ సౌరమాసము పుణ్యం వద్దు ఏం వద్దు మనకి ఆరోగ్యం కోసం నీ కథ సజావుగా నడవాలి నీ బతుకు ఒక నియమం కావాలి దానికి నువ్వు సూర్యుని ఆరాధించు పొద్దునే లేచి తోలుత కాలంలో సూర్యునించి వచ్చే కిరణాలు గనక మన ముఖం మీద పడితే ఆ సమయానికే మనం స్నానం చేసి ఒక్క నమస్కారం చేస్తే ఈ నెల రోజుల పాటు ఇట్లా నిర్ణీత సమయానికి నిద్ర లేచామా ఏడాది అంతా బాగుంటాం మనం మామూలుగా సూర్యకిరణాల్లో విటమిన్ వస్తుంది అయితే సమయాలు ఉన్నాయి ఆయుర్వేదం ప్రకారం మన పాతకాలపు పెద్దవాళ్ళ ఆలోచన ప్రకారం ఎప్పుడు సూర్యోదయం అవుతూ ఉండగా వచ్చే తొలి కిరణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అది మంచిదని చెప్పుకుంటాం తర్వాత తర్వాత మనం తెలుసుకున్న మధ్యాహ్నం రూటర్ డి విటమిన్ వస్తుందని ఏదో రకరకాల పాయింట్లు పాయింట్లు వదిలిపెట్టేంటి పెద్దల కాలం నుంచి వస్తున్న ప్రధానమైన పాయింట్ ఏంటి ఉదయం ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అయితే మనం బింబాన్ని చూడగలుగుతాం అవును ఆ బింబ దర్శనం ఆ నిర్ణీత సమయానికి నిద్ర లేచి స్నానం చేసి దండం పెట్టుకోవటం అది చాలా ముఖ్యమైన విషయం ఈ నెల రోజులు సూర్యుడికి అర్క్యం ఇవ్వటం సూర్యుడికి ఆరాధన అంటే అదేదో పూజ ఏమిటో చేయక్కర్లా సులువుగా చేయచ్చు ఎలా అండి ఏమి చేయొద్దు నువ్వు దండం పెట్టు అంతే అంతే నీకు అర్ఘ్యం ఇవ్వటం వస్తే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అంటే నీళ్లు చూపించి వదిలిపెట్టం ఇవి చూపించి నువ్వు తీసుకో అనలేము చూపించి వదిలిపెట్టడం ఇవి నీ కోసము అని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం నాయన ప్రత్యక్ష నారాయణమూర్తి మమ్మల్ని రక్షించు ఈ ప్రపంచాన్ని ఇలాగే నడిపించు అని ఒక్క నమస్కారం మంత్రం శ్లోకం ఏమి అక్కర్ల ఎవరైనా చేయొచ్చు దీనికి ఏమి వయోభేదము లింగభేదము జాతి మత వైషమ్యం ఏమి లేవు ఆడావిడి అందరూ చేయచ్చు ప్రధానమైంది సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డం కార్తీకంలో లాగానే ఇప్పుడు కూడా వాపికుప్ప తటాకాదుల్లో స్నానాలు చేయటం అవి ఉన్నాయి మాఘంలో చేసే సముద్ర స్నానం మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఈ జలాలలో గంగ ఉంటుందని ఈ నెల రోజులు అవి ఎట్లా సహజమైన జలాలలో గంగానది ఉంటుంది గంగా ప్రత్యక్షం ఉంటుంది అక్కడ అంచేత ఆమె గంగ సాన్నిధ్యం ఉంటుంది కాబట్టి దాన్ని నీళ్ళల్లో స్నానం చేస్తే ఔషధ గుణాలు వస్తాయి మనకి పుణ్యం వస్తుందని ఏమి అనుకోకండి వస్తుంది రావాల్సింది ఆరోగ్యం ఉంటే అదే కదా పుణ్యం అదే వస్తుంది అదే వస్తుంది వచ్చినంత వస్తుంది అంతే కానీ నీకు ఏంటంటే ఒక నియమం వస్తుంది ప్రతిరోజు ఈ సమయానికి లేవడం అనేది అది కావాలి కదా మనకి మనకు కావాల్సిందే నియమం అవును అది ఇప్పుడు నేర్చేసుకోవచ్చు మనం మరీ తెల్లారుజాము లేవక్కర్లేదు అంత చలి ఉండదు మాఘం వచ్చేసరికి చలి తగ్గిపోతుంది తగ్గుతుందిగా కొద్దిగా ఏమంటాము మనం ఈ కోస్తా జిల్లాలో అక్కడ అంతా పొగ మంచు ఉండి అక్కడ చలి ఉంటుంది అవును కొంత పైగా పొగ మంచు కూడా సూర్యోదయానికి ఉండదు సూర్యోదయం తర్వాత మొదలవుతుంది అక్కడ నువ్వు పొద్దున్న తొమ్మిది గంటలకు కూడా మొహాలు కనపడవు కానీ పావుతకు వారికి సూర్యుడు వచ్చే సమయానికి బాగానే ఉంటుంది అవును కాసేపటికి మంచు మొదలైపోతుంది పొగ మంచు వచ్చేస్తుంది మనకి హైదరాబాద్ లాంటి చోటైతే ఏం ఉండదు ఈ టైంకి ఎండలు పెళ్ళఫళ్ళాడుతూ వచ్చేస్తాయి మాఘమాసం నాటికి మన ఏరియాని బట్టి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఒక చిన్న రాగి చెంబుతోటి రాగి పాత్ర రాగి గ్లాసు వేటితోటైనా ఆ నీటిని చూపించి ఆ నీళ్ళని ధారగా వదిలిపెట్టడం ఇలాంటివి అర్ఘ్యమిచ్చే విధానం చేయొచ్చు కుదిరితే లేదా ఆ సమయానికి స్నానం చేసి నమస్కారం చేసుకోండి సూర్యబింబానికి ఎదురుగుండా నిలబడండి అది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ నెలలో ఈ తొలి మొదలైన రోజు నుంచి నాలుగో రోజు చ చతుర్థి మామూలుగా మనకి వినాయక చవితి తప్పిస్తే ఇంకా ఏ చవితిని మనం చేసుకోండి అవును మాము సంకటహర చతుర్థిగా మనం ఏం చేస్తాం పౌర్ణమి వచ్చే చవితిని చేసుకుంటాం కొంతమంది చేసుకుంటారు అది నియమం కూడా కాదు మన ప్రాంతాల్లో తక్కువే తమిళనాడు ఎక్కువ చేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఆసక్తి భగవంతుడి మీద అంటే విష్ణు విఘ్నేశ్వరుడు ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ తిల చతుర్థి అంటారు ఈ మొదటి చవితిని ఇంకా ఏ చవితిలో మనకి ఇట్లా ఇంపార్టెంట్గా కనపడవు దీని తర్వాత వచ్చే రోజు శ్రీ పంచమి వసంత పంచమి అంటారు సరస్వతీదేవి పుట్టినరోజు ఆమె పంచమి నాడు మూలా నక్షత్రాన్ని జన్మించిందని చెప్తారు ఈ శ్రీ పంచమి ఒకటి ఈ రోజున అక్షరాభ్యాసాలు అవి చేసుకుంటారు తర్వాతది రథసప్తమి మనం పాలు పొంగిస్తాం నెలంతా చేసినా చేయపోయినా ఆ ఒక రోజు అయినా సరే సూర్యనారాయణ మూర్తి కోసం పాలు పొంగించుకుంటాం తర్వాత భీష్మ ఏకాదశి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఈ రెండు తిథులు చేస్తారు భీష్మ ఏకాదశి నాడే ఆయన నిధనం చెందారు ఈ మన మహాభారత కాలంలో ఆయన దక్షిణాయనంలో మరణించినా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి సూర్యుడు తన గతి పూర్తిగా మార్చుకునే రోజు ఏంటంటే సప్తమి తర్వాత రథసప్తమి నాడు ఉత్తరానికి పూర్తిగా తిరిగిపోతాడు ఆ తిరిగిన మధ్యం దిన మార్తాన్ని చూసాక ఆయన ప్రాణాలు వదిలిపెట్టారు భీష్మ పితామహుడు అని చెప్తారు మహాభారతంలో సో ఆయన పర్వదిన పుణ్యతిథి ఒకటి జరుపుకుంటారు ఆ తర్వాత ఇంకా మళ్ళీ మాఘ పౌర్ణమి నువ్వు ఇందాక అడిగా మాఘ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు సముద్ర జలాల్లో స్నానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అంటారు మాఘ పౌర్ణమికి సముద్రాలకు వెళ్తారు కార్తీక పౌర్ణమికి వెళ్తాం కదా అట్లా మాఘ పౌర్ణమికి కూడా వెళ్తారు సముద్ర స్నానం చాలా విశేషమైంది మహామాఘి అంటారు దాన్ని కుదిరితే మనమే కాదు ఈ బెంగాలీలు ఒరిసా ఒరిస్సా వైపు జనం కూడా వెళ్తారట సముద్ర స్నానాన్ని మహామాఘి నాడు చాలా నార్త్ ఇండియాలో కూడా చేసుకుంటారు మనకు అవకాశం ఉంటే అది లేకపోతే ఇంకా మామూలు నమస్కారమే అక్కడి నుంచి ఈ నెల చివరిలోనే పాకని చివరిలోనే మనకి మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తుంది ఇన్ని పర్వదినాలు చాలా దీంతో పాటుగా నాలుగు ఆదివారాలు ఖచ్చితంగా వస్తాయి ఒక సంవత్సరం ఆదివారాలు కూడా వస్తాయి మాఘపు ఆదివారాలు కూడా సూర్యారాధనకి విశేషమైనవి మాఘ ఆదివారాలు ఆదివారాలు రోజున కూడా ఇలాగా మనం రత్సప్తమి నాడు పాలు పొంగించుకుంటాం సూర్యనారాయణ మూర్తికి అదే విధంగా ఆదివారాలు కూడా అలాగే పాలు పొంగించి పాయసం చేసి నారాయణ సూర్యనారాయణ మూర్తికి అది చూపించడం పాయసం ప్రసాదం తీసుకోవటం ఆరోగ్యం సిద్ధిస్తుంది చిక్కుడుకాయలు రథం చేయటం అవన్నీ మన రసత్వంకి ఎట్లా చేస్తాము అదే విధంగా చేసుకోవటం ఈ ఇన్ని రోజులు పిన్ అన్ని రోజులు చేసుకోవటం లేదా నెల మొదటి నుంచి చివరి దాకా కూడా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ మాఘమాసాన్ని మన మాసంగా చేసుకుని మనకిప్పుడు ఆరోగ్యం అత్యంత ఆవశ్యకమైన విషయంగా ఉన్నది పిల్లలకి కూడా దీన్ని తెలియజేసి పొద్దున్నే లేపి స్నానాలు చేయించేసి సూర్యుడికి నమస్కారం చేయించండి పెద్దవారు కుదిరిన వారు ఇచ్చుకోండి ఈ మాసంలో తిలదానం చాలా మంచిది అంటారు నువ్వులు దానం చేస్తారు నువ్వులు దానం చేస్తారు మామూలుగా వస్త్రదానము తర్వాతేమో గొడుగులు దానం చేయటం గొడుగు కూడా ఇస్తారు వాటి వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఈ మాసంలో కూడా మనం కార్తీకల్లో ఎట్లా దానాలు చేస్తామో అలాగే మాఘంలో కూడా దానాలు చేసే మాసం ఇదేంటి మంచి పర్వమైన మాసం గొప్ప మాసం సమయం మంచిది ఇలాంటప్పుడు మనం చేసిన దానము ఇటోధికమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఒకళ్ళ గొడిగి ఇచ్చాము వాళ్ళు రోజు దాన్ని అనుకో ప్రతిరోజు మన ప్రతిరోజు మనని తలుచుకుంటారు అది మనకి ప్లస్ అవుతుంది అవును అట్లా ఇప్పుడు కూడా మనం కొన్ని దానాలు అవి చేసుకోవచ్చు పర్వాలుగా పర్వదినాలుగా జరుపుకున్న రోజులు జరుపుకోవచ్చు లేదా మనం చేయగలిగినంత సాధారణ విధైనా చేస్తే ఈ మాఘమాసపు ఆరోగ్య ఫలితాన్ని మనం పూర్తిగా పొందగలుగుతాం ఎలాగూ పురాణం వేస్తాం ప్రతిరోజు పురాణాన్ని వినడం ఉదయకాలంలో వినగలిగితే మంచిది లేదా సాయంకాలం లోపల రాత్రి లోపల మాఘ పురాణాన్ని కూడా తప్పకుండా వినండి పొద్దున స్నానం చేయండి మాఘ పురాణం వినండి ఈ రెండు విధులు చేసిన చాలు తప్పకుండా నమస్తే నమస్తే నమస్తే